హాయ్ హలో నమస్తే సలాం అలైకుమ్ సత్యాకర్ వెల్కమ్ టు జస్ట్ మినిట్ ఛానల్కి స్వాగతం సుస్వాగతం. ఈరోజు మనము బోరబండలోని ఇందులత్త గారింటికి వచ్చాము. మరి వారు ఏ రెసిపీ చూపిస్తారో, ఏ మంచి రుచికరమైన వంట చూపిస్తారో చూసేద్దాం. నేను చూడటానికి రెడీ, మరి మీరు కూడా రెడీనా? హాయ్ అండి, వెల్కమ్ టు జస్ట్ మినిట్ ఛానల్కి స్వాగతం. థ్యాంక్ యూ అండి. ఈరోజు మా ప్రేక్షకులకి ఏ రుచికరమైన వంట చేస్తున్నారండి? ఎగ్ దోశ. వావ్, ఎగ్ దోశ ఏంటండి? ఈ ఎగ్ దోశ అంటే ఆనియన్ దోశ మసాలా దోశ లాంటిదా అండి? లేదండి, ఇది డిఫరెంట్ టైప్, చాలా టేస్టీగా ఉంటుంది. ఓ, టేస్టీగా ఉంటుందా? అంటే దీని యొక్క ప్రత్యేకత ఏంటండి అసలు? అంటే చిన్నపిల్లలు మాక్సిమం తినడానికి ఇష్టపడరు కదండి, బాయిల్డ్ ఎగ్ అలా తినడానికి ఇష్టపడినప్పుడు పిల్లలకి ఇలా ఆ దోశలో ఎగ్ వేసి ఆమ్లెట్ లాగా వేసి పెడితే బాగా ఇష్టపడుతూ తింటారు, కలర్ఫుల్గా ఉంటుంది. ఓకే 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 అండి, చిన్నపిల్లలు బాగా ఇష్టపడతారంటండి. ఇది మీరు కూడా చూడండి, ఇప్పుడు ఎలా తయారు చేయాలి. ఎగ్ దోశకి కావాల్సిన పదార్థాలు: దోశపిండి, ఎగ్స్, పచ్చిమిర్చి, ఆనియన్, కొత్తిమీర, కారం, ఉప్పు, కావలసినంత నూనె. ఎగ్ దోశ తయారు చేసే విధానం: ఉల్లిపాయలు, పచ్చిమిర్చి, కొత్తిమీర, ఉప్పు, కారం కలిపి మిశ్రమాన్ని రెడీ చేసుకొని పెట్టుకోవాలి. ఒక బౌల్లో ఎగ్స్ బ్రేక్ చేసుకొని దానిలో వేసుకొని బాగా చిలకరించుకోవాలి. ఈ ఎగ్ మిశ్రమాన్ని మనం ముందుగా తయారు చేసుకున్న మిశ్రమంలో కలుపుకోవాలి. ఇది ఎగ్ కలిపిన మిశ్రమం. ముందుగా స్టవ్ వెలిగించుకొని దోసల ప్యాన్ స్టవ్ మీద పెట్టుకోవాలి. ప్యాన్ వేడెక్కిన తర్వాత ముందుగా దోశ వేసుకొని పిండి ఇలా ఈవెన్గా స్ప్రెడ్ చేసుకోవాలి. మధ్యలో దోశ మందంగా రాకుండా మధ్యలో కూడా ఈవెన్గా స్ప్రెడ్ చేసి ఇలా దోశ వేసిన తర్వాత మనం ముందుగా కలిపిన మిశ్రమాన్ని రౌండ్గా దీని మీద ఇలా స్ప్రెడ్ చేసుకుంటూ రావాలి. దీన్ని ఇలా ఈవెన్గా దోశ మీద స్ప్రెడ్ చేసుకోవాలి. ఇలా చేసేటప్పుడు స్టవ్ కొంచెం సిమ్లో పెట్టుకోవాలి. ఇలా బయట ప్యాన్ మీదకి వెళ్లకుండా దోశ లోపల అడ్జస్ట్ చేసుకుంటూ ఉండాలి. ఇది సిమ్లో పెట్టుకొని కాల్చుకోవాలి. ఇప్పుడు ఆయిల్, మామూలు దోశ కన్నా దీనికి కొంచెం ఆయిల్ ఎక్కువ వేసుకోవాలి, ఎందుకంటే ఎగ్ కూడా ఉంది కదా, ఇది కూడా ఉడకాలి కాబట్టి. కొంచెం స్టవ్ అడ్జస్ట్ చేసుకుంటూ ఉండాలి ఫ్లేము. ఈ దోశ అయిపోయినప్పు మనం మీకు చిన్న చిట్కా ఏందా అనుకుంటున్నారా? దగ్గు వస్తూ ఉంటుందండి, ఆ సమయంలో మనకి టానిక్ కానీ లేకపోతే ట్యాబ్లెట్స్ కానీ దొరకలేదనుకోండి, ఏందా అని ఆలోచిస్తుంటాం. అలాంటి సమయంలో ఒక లవంగా నోట్లో వేసుకున్నారనుకోండి, కొద్దిసేపటికి మీరు రిలాక్స్ పొందుతారు. ఇది పర్మనెంట్ సొల్యూషన్ కాదండి, టెంపరవరీ మాత్రమే. మనకి దోశ బాగా కాలినప్పుడు ఇలా అంచులు అనేవి పైకి లెగుస్తాయి, అప్పుడు మన దోశ మంచిగా దోరగా వస్తుందని అర్థమవుతుంది. ఇలా అంచులు పైకి లేసినప్పుడు నెమ్మదిగా ఇలా దోశని సెకండ్ సైడ్కి చిన్నగా తిప్పుకోవాలి. చూడండి, ఇలా ఎర్రగా కాలుతుంది దోశ. ఇప్పుడు అవసరమైతే కొంచెం లైట్గా ఆయిల్ వేసుకోవాలి, ఎందుకంటే కింద ఎగ్ కూడా బాగా కుక్ అవ్వాలి కాబట్టి.
కొంచెం ఫ్లేమ్ తగ్గించుకుంటూ ఉండాలి చూసుకొని. ఎగ్ దోశ రెడీ అయిపోయింది. దీన్ని ఇలా ప్లేట్లోకి పెట్టుకోవాలి. వేడి వేడిగా ఎగ్ దోశ రెడీ. ఇదిగోనండి వేడి వేడి ఎగ్ దోశ రెడీ. వావ్, వాసన చూస్తుంటే నేను నోరూరుతుందండి. ఎందుకండి ఆలస్యం? మీ ఇంట్లో కూడా ప్రయత్నించండి వెంటనే. చూసేశారు కదండి ఇందులతో గారు చూపించిన వంట. మీకు కనుక నచ్చినట్లయితే లైక్ చేయండి. అసలు విషయం మర్చిపోకండి, మా జస్ట్ మినిట్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేయడం. ఇలానే చూస్తుండండి మంచి మంచి రుచికరమైన వంటలతోటి. మళ్ళీ కలుస్తాను, అప్పటి వరకు బాయ్ బాయ్, టేక్ కేర్.